బ్యాక్ టు న్యూస్. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. చాలా ఉప ఎన్నికలు నిన్న మొన్న దేశంలో జరిగినాయి. హిమాచల్ ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కర్ణాటకలో సీఎం భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి బొమ్మాయి గారి సొంత జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. ముఖ్యమంత్రి గారు 10 రోజులు పోయి అక్కడ అడ్డా పెట్టినా కూడా ఓడిపోయింది. అట్లా దేశవ్యాప్తంగా చాలా చోట్ల భారతీయ జనతా పార్టీ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నది. కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు కావడం వల్ల, కాంగ్రెస్ పార్టీతో కమలం చెయ్యి రెండు కలిసిపోవడం వల్ల, ఆ కమలం కింద పడిపోకుండా చెయ్యి పట్టుకుని ఆపడం వల్ల ఇక్కడ ఈటల నరేంద్ర విజయం సాధ్యమైంది తప్ప ఇంకోటి కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి ఆయన ఏ రకమైనటువంటి వ్యవహారాలు చేసిండో మీ అందరు కూడా తెలుసు. ఆయనకు కొనడము అమ్మడము తాకట్టు పెట్టడము ఇవన్నీ కూడా బాగా అలవాటు. ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఒక ఎమ్మెల్యే ఇంట్లో నోట్ల కట్టెలతో అడ్డంకి ఎట్లా దొరికిందో ప్రపంచమంతా చూసింది. ఇవాళ కూడా హుజరాబాద్ ఎన్నికల్లో చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నట్టుగానే, చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్లు చెప్తున్నట్టుగానే, కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టి భారతీయ జనతా పార్టీకి ఈటల రాజేందర్ గెలుపు కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రకాలుగా పనిచేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గమనించాలి, రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. ఒక ప్రాంతీయ అస్తిత్వంతో తెలంగాణ అస్తిత్వంతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి ఈ ప్రాంతీయ పార్టీని ఏ రకంగానైనా నిలువరించాలనేటటువంటి లక్ష్యంతో రెండు జాతీయ పార్టీలు ఒకటై ఇవాళ ఈ ఉప ఎన్నికల్లో ఈ రకంగా చేతిలో చేయేసుకొని పువ్వులు పట్టుకొని దుర్మార్గంగా పనిచేయడం అనేటటువంటిది సిగ్గుచేటైన విషయం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా తగిన రీతిలో బుద్ధి చెప్పాలని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా గెలిచిన రాజేందర్ గారిని కూడా నేను అడుగుతా ఉన్నా, మీరు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి హుజరాబాద్కి సంబంధించి చాలా హామీలు ఇచ్చారు, చాలా మాటలు చెప్పారు ఎన్నికల సందర్భంలో, ఇవాళ గెలిచిన తర్వాత మళ్ళీ సేమ్ రొటీన్ ఉపన్యాసాలు ఇవాళ ఉదయం ఆయన ఎక్కడ మాట్లాడినారు కామెంట్స్ నేను కూడా చూసిన, వీళ్ళంతా చూస్తా వాళ్ళ భర్తం పడతా వీళ్ళు వెనుక పడతా ఇవి కాదు మాట్లాడాల్సింది. ఎన్నికలు అయిపోయినాయి, హుజరాబాద్ నియోజకవర్గానికి ఏం చేస్తావు చెప్పు రాజేందర్ గారు. మళ్ళీ సేమ్ ఎన్నికల్లో ఏదైతే రొటీన్ డైలాగులు కొట్టిండో అవే డైలాగులు కొడుతున్నాడు. హుజరాబాద్ నియోజకవర్గానికి మీ మోడీ దగ్గరికి పోయి కాళ్ళు మొక్క 2,000 కోట్లు 5,000 కోట్ల ప్యాకేజ్ తీసుకొస్తావా? హుజరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేస్తావు చెప్పండి. హుజరాబాద్ నియోజకవర్గంలో మీరు తిరిగినప్పుడు 106 గ్రామాల్లో అదేవిధంగా 2 మున్సిపాలిటీల్లో మీరు ఏమేమి హామీలు ఇచ్చారో, ఏమేమి పనులు చేస్తామని చెప్పారో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తీసుకొస్తావు చెప్పు. మీ తరుణ్ చుగ్గారు వచ్చి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది కదా నీ ఉప ఎన్నికల సందర్భంగా, దాన్ని ఎన్ని రోజుల్లో అమలు చేపిస్తావు, ఎన్ని రోజుల్లో ఇంప్లిమెంట్ చేపిస్తావో దానికి సంబంధించి మాట్లాడు. అంతేగాని వీళ్ళంతా చూస్తా వాళ్ళ సంగతి చెప్తా, ఈ తాటాకు చప్పులకు ఇక్కడ బెదిరేటోడు ఎవరు లేడు. డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ ఆనాడు మీరు రాకముందు బ్రహ్మాండంగా ఉంది, మీరు వచ్చినాక బ్రహ్మాండంగా ఉంది, మీరు పోయిన తర్వాత కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. తెలంగాణ ప్రజలే హైకమాండ్గా భావించి పనిచేస్తున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఎవరు తాటాకు చప్పులకు బెదరదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు చెప్పినటువంటి మాటలు చేసినటువంటి హామీలు హుజరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కేంద్రం దగ్గరకు పోయి మోడీ దగ్గరకు పోయి ఏం చేస్తారో అని చెప్పండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ చాలా మంది నాయకులు వచ్చి హుజరాబాద్ ఎన్నికల్లో తిరిగినారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తిరిగినారు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కానీ అరవింద్ కానీ రఘునందన్ కానీ మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ తిరిగినారు. చాలా మాటలు మీరు ఎన్నికల సందర్భంలో మాట్లాడినారు. ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి, మరి తెలంగాణకు మీరు ఏమేమి చేపిస్తారు? ఇవాళ పొండి కేంద్రం దగ్గర పొండి తీసుకురండి. తెలంగాణకు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ రావాలి, తెలంగాణకు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలి, తెలంగాణకు నీతి ఆయోగ్ సిఫారసు చేసినట్టు మిషన్ కాకతీయ మిషన్ భగీరథకు 24,000 కోట్లు రావాలి.